వెల్కమ్ టు జానస్ కిచెన్. ఈరోజు మనం ఇడ్లీ దోశల్లోకి ఎంతో రుచిగా ఉండే హోటల్ స్టైల్ కొబ్బరి చట్నీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. కావలసిన పదార్థాలు: అరకప్పు పచ్చి కొబ్బరి, అరకప్పు వేపిన శనగపప్పు, ఆవాలు, శనగపప్పు, ఎండుమిర్చి, 2 పచ్చిమిర్చి. ముందుగా ఒక ప్యాన్ పెట్టుకొని దాంట్లో 1/4 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని దాంట్లో పచ్చిమిర్చి వేసి ఫ్రై చేసుకుందాం. ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత స్టవ్ కట్టేసుకొని చల్లార పెట్టుకుందాం. తర్వాత మిక్సీ జార్లో పచ్చి కొబ్బరి, వేపిన శనగపప్పు, తగినంత సాల్ట్, మనం ముందుగా వేపి పెట్టుకున్న పచ్చిమిర్చిని కూడా వేసుకొని తగినన్ని వాటర్ వేసుకొని మెత్తగా ఈ విధంగా మిక్సీ పట్టుకుందాం. దీంట్లో మనం చింతపండు, వెల్లుల్లిపాయ వేయట్లేదండి. తర్వాత ఒక ప్యాన్ పెట్టుకొని దాంట్లో ఆయిల్ వేసి, ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆవాలు, శనగపప్పు, ఎండుమిర్చి వేసి ఫ్రై చేసుకుందాం. ఈ పోపు వేగిన తర్వాత దీన్ని ముందుగా మిక్సీ పట్టుకున్న కొబ్బరి పేస్ట్లో వేసి కలుపుకోవాలి. అంతేగాని కొబ్బరి పేస్ట్ని దీంట్లో వేసి కలపకూడదండి. ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత కరివేపాకు వేసుకొని పోపు బాగా వేగిన తర్వాత ఈ కొబ్బరి పేస్ట్లో వేసి బాగా మిక్స్ చేసుకుందాం. బాగా కలుపుకుంటే ఎంతో రుచిగా ఉండే ఇడ్లీ దోశల్లోకి ఎంతో టేస్ట్గా ఉండే హోటల్ స్టైల్ కొబ్బరి పచ్చడి రెడీ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.